హాయ్ దేర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ న్యూస్ టాపిక్ ద్వారా కొన్ని కొత్త వర్డ్స్ని అలాగే కొన్ని అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ని తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హెడ్లైన్స్ ఏంటంటే, బౌలర్స్ హీలీ అండ్ మోనీ హెల్ప్ ఆసీస్ హ్యావ్ ద లాస్ట్ లాఫ్. ఈ హెడ్లైన్ యొక్క మీనింగ్ ఏంటంటే, వీళ్ళిద్దరూ ఈ బౌలర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆసీస్కి అంటే ఆస్ట్రేలియా జట్టుకి చివరి నవ్వు ఉండేలా హెల్ప్ చేశారు, అంటే నవ్వుని వాళ్ళు నిలిపారు అని చెప్పడానికి, అంటే సంతోషానికి కారణమయ్యారు అని, వాళ్ళ నవ్వుకి వాళ్ళు కారణమయ్యారు అని చెప్పడానికి మనం ఈ హెల్ప్ అన్న వర్డ్ని ఇక్కడ యూజ్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ హెల్ప్ అనే వర్డ్ పాజిటివ్ వర్బ్గా పనిచేస్తుంది. పాజిటివ్ వర్బ్ అంటే ఏంటంటే, ఒక పనికి కారణమయ్యే లేకపోతే ప్రేరేపించే వర్బ్ అన్నమాట. హెల్ప్ ఆసీస్ హ్యావ్ ద లాస్ట్ లవ్. సో చివరి నవ్వు ఉండేలా సహాయం చేశారు వీళ్ళిద్దరూ అంటే కారణమయ్యారు అని అర్థం. సో దీన్ని మనం పాజిటివ్ వర్బ్ అంటాం. పాజిటివ్ వర్బ్ అంటే ఒక పనికి కారణమయ్యే లేకపోతే ప్రేరేపించే వర్బ్ అన్నమాట. ఇంకో కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే, షీ హెల్ప్డ్ మీ క్యారీ ద లగేజ్ లేకపోతే షీ హెల్ప్డ్ మీ క్యారీ ద బాక్సెస్ అంటే ఆమె బాక్సెస్ మోయడంలో నాకు సహాయం చేసింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, హీ లేకపోతే సబ్జెక్ట్ ప్లస్ హెల్ప్ ప్లస్ ఆబ్జెక్ట్. తర్వాత మనం టూ ఇన్ఫినిటివ్ని యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకుండా కూడా మనం ఈ స్ట్రక్చర్ని ఉపయోగించవచ్చు. ఎగ్జాంపుల్కి, షీ హెల్ప్డ్ మీ క్యారీ ద లగేజ్ అనొచ్చు, లేకపోతే షీ హెల్ప్డ్ మీ టు క్యారీ ద లగేజ్ అని కూడా అనొచ్చు. కానీ అన్ని పాజిటివ్ వర్బ్స్ను అది అలా మనం టూ ఇన్ఫినిటివ్ని ఉపయోగించకూడదు. హెల్ప్తో మాత్రమే మనం రెండు రకాలుగా కూడా ఉపయోగించవచ్చు. కానీ మేక్, లెట్ ఇలాంటి వర్డ్స్ ఉన్నాయి, ఇవి ఉపయోగించేటప్పుడు మనం కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. సో మేక్ అన్న పాజిటివ్ వర్బ్ని ఉపయోగించేటప్పుడు హీ మేడ్ మీ లాఫ్ అనాలి, కానీ హీ మేడ్ మీ టు లాఫ్ అనకూడదు. కానీ హెల్ప్ అన్న పాజిటివ్ వర్బ్ ఉపయోగించేటప్పుడు మనం టూ ఇన్ఫినిటివ్ని ఉపయోగించవచ్చు అనమాట. ఎలా అంటే, షీ హెల్ప్డ్ మీ టు క్యారీ ద లగేజ్ అనొచ్చు, షీ హెల్ప్డ్ మీ క్యారీ ద లగేజ్, రెండు రకాలుగా కూడా ఉపయోగించవచ్చు. కాకపోతే ఇన్ఫినిటివ్ లేకుండా ఉపయోగించే స్ట్రక్చర్ అనేది చాలా కామన్ అనమాట. ఎలా అంటే, షీ హెల్ప్డ్ మీ క్యారీ ద లగేజ్, కాకపోతే ఇన్ఫినిటివ్ ఉపయోగించినా తప్పులేదు. సో ఇక్కడ అటువంటి యూసేజ్కి మనం హెల్ప్ని ఉపయోగిస్తున్నాం. బౌలర్స్ హీలీ అండ్ మోనీ హెల్ప్ ఆసీస్ హ్యావ్ ద లాస్ట్ లవ్. ఇక్కడ చూసుకుంటే మనం హెల్ప్ అంటున్నాము, అంటే ఇది ఆల్రెడీ జరిగిపోయింది కదా, మరి హెల్ప్డ్ అనాలి కదా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే హెడ్లైన్స్లో ఎప్పుడు కానీ ఇలా ప్రెజెంటర్స్లో అంటే సింపుల్ ప్రెజెంటర్స్లోనే ఉపయోగిస్తారు. దీని అర్థం ఏంటంటే హెల్ప్డ్ అనే అర్థం. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్దాం. సో స్మృతి మందన అండ్ షఫాలి వర్మ స్టార్టెడ్ ది ఈవినింగ్ ఆన్ ఎ ప్రామిసింగ్ నోట్. సో స్మృతి మందన షఫాలి వర్మ ఇద్దరు సాయంత్రాన్ని మంచి సాయంత్రం అంటే ప్రామిసింగ్ నోట్ మీద, అంటే ఏంటంటే ఒక పాజిటివ్ వాతావరణంతో స్టార్ట్ చేశారు. ప్రామిసింగ్ నోట్ అంటే ఒక భరోసానిచ్చే లాగా మంచి ప్రారంభాన్ని ఇచ్చారు. మంచి ప్రారంభాన్ని అంటే అలా స్టార్ట్ చేశారు అని చెప్పడానికి ఆన్ ఏ ప్రామిసింగ్ నోట్, ఈ ఫ్రేజ్ని ఆన్ ఏ ప్రామిసింగ్ నోట్, ఆన్ ఏ హ్యాపీ నోట్, ఇటువంటి వాటిని మనం ఎక్కువగా ఎటువంటి వర్బ్స్తో స్టార్ట్ చేస్తామంటే, స్టార్ట్, బిగిన్, ఫినిష్, ది ఫినిష్డ్ ది ఈవినింగ్ ఆన్ ఏ హ్యాపీ నోట్ అని కూడా మనం ఉపయోగించవచ్చు. సో ఇలా మనం ఈ స్ట్రక్చర్ని ఉపయోగిస్తాం, అంటే ఈ ఫ్రేజ్ని ఉపయోగిస్తాం అనమాట. ఆన్ ఏ ప్రామిసింగ్ నోట్ అంటే ఒక పాజిటివ్ వాతావరణంతో స్టార్ట్ చేశారు. పూజ వస్త్రాక గేవ్ మోర్ దెన్ ఇన్ అ రీజన్ టు చీర్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద గేమ్ ఫర్ ద 43,500+ ఫ్యాన్స్ హూ థ్రాంగ్డ్ ద డివై పాటిల్ స్టేడియం ఆన్ ఎ వీక్ డే. ఇక్కడ చూసుకుంటే పూజా వస్త్రాకర్ గేవ్ మోర్ దెన్ ఇన్ అ రీజన్ అంటే కావలసిన దానికంటే ఎక్కువ కారణాన్ని, అంటే బలమైన కారణాన్ని ఇచ్చింది, అంటే బాగా ఆడింది అని అర్థం. గేవ్ మోర్ దాన్ ఇన్ అఫ్ రీజన్ టు చీర్
అంటే ఉత్సాహపరిచిన టువార్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద గేమ్, గేమ్ చివరి వరకు కూడా అటువంటి వాతావరణాన్ని కల్పించింది. అంటే ఇక్కడ చూసుకుంటే మనం ఫర్ ద అంటే టువార్డ్ ది ఎండ్ అంటే చివరి వరకు అని, టువార్డ్ ది ఎండ్ ఆఫ్ ది గేమ్ ఫర్ ద 40,000 and 43,500 ప్లస్ ఇంతమంది ఫ్యాన్స్ ఉన్న, అంటే హూ త్రా ఇక్కడ హూ థ్రాంగ్డ్ అంటే ఏంటి వీళ్ళన్నమాట, హూ థ్రాంగ్డ్ అంటే కిక్కిరిసిపోయారు ఇంతమంది ఫ్యాన్స్తో కిక్కిరిసి ఉన్న డివై పాటిల్ స్టేడియం అనే వీక్ డే ఆ రోజున ఇంతమంది ఫ్యాన్స్తో కిక్కిరిసిపోయిన, థ్రాంగ్డ్ అంటే కిక్కిరిసిపోయిన నిండిపోయిన అనే అర్థం అనమాట. ఈ స్టేడియం అంతమంది ఫ్యాన్స్తో కిక్కిరిసిపోయింది, సో అంతమందికి చివరి వరకు ఉత్సాహం కలిగేలాగా అంత బాగా ఈమె అటువంటి ఒక కారణాన్ని ఇచ్చిందంటే బాగా స్టార్ట్ చేశారని అర్థం. సో టిల్ నైట్ ద ఫ్యాన్స్ నార్ ఇండియన్స్ ఇండియాస్ విమెన్ కుడ్ హ్యావ్ ద లాస్ట్ లవ్ యాజ్ ఆస్ట్రేలియా యట్ అగైన్ షో కేస్డ్ ఇట్స్ ఇమెన్స్ అబిలిటీ టు స్ట్రాంగిల్ ది అపోజిషన్. స్టిల్ అయినా ఇంకా అయినప్పటికీ నైదర్ ద ఫ్యాన్స్ నార్ ఇండియాస్ ఉమెన్ వీళ్ళు అంటే ఎవరికి కానీ చివరి నవ్వు లేకుండా చేశారనమాట. ఎవరంటే వీళ్ళు ఎవరు ఈ ఆస్ట్రేలియా క్రికెటర్స్ ఎట్ అగైన్ మళ్ళీ ఏం చేశారు షో కేస్ ప్రదర్శించారు ఇమ్మెన్స్ అంటే అపారమైన సామర్థ్యాన్ని. టు స్ట్రాంగిల్ అంటే ఏంటి ఉక్కిరి బిక్కిరి చేసే ఊపిరి ఆడకుండా చేసే అంటే ప్రత్యర్థుల్ని ఊపిరి ఆడకుండా చేసే అంత సామర్థ్యాన్ని మళ్ళీ వీళ్ళు ప్రదర్శించారన్నమాట. సో స్ట్రాంగిల్ అంటే ఉక్కిరి బిక్కిరి చేసే, సో కాబట్టి చివరి నవ్వు అనేది లేకుండా పోయింది ఎవరికంటే ఫ్యాన్స్కి కానీ అటు ఫ్యాన్స్కి కానీ ఇటు ఇండియన్స్ అంటే ఇండియాస్ విమెన్ భారతీయ మహిళలకు కానీ చివరి నవ్వు అనేది లేకుండా పోయింది వీళ్ళు చేశారన్నమాట. దేంతో అంటే వాళ్ళ యొక్క ఉక్కిరి బిక్కిరి చేసే అపారమైన ఆట సామర్థ్యంతో. సో ఇక్కడ చూసుకుంటే మనం ఒక స్ట్రక్చర్ని గమనించవచ్చు, నైదర్ ద ఫ్యాన్స్ నార్ ఇండియాస్, సో నైదర్ నార్ నైదర్ ద ఫ్యాన్స్ వాళ్ళు కాదు వీళ్ళు కాదు. కుడ్ అంటే ఇక్కడ నైదర్ అంటే కాదు, నైదర్ నార్ అనేది ఎప్పుడు నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది అన్నమాట, కాదు అనే సందర్భంలోనే ఉపయోగిస్తాం. ఇద్దరికీ సంతోషం అనేది ఇద్దరికి నవ్వు లేకుండా పోయింది అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తున్నాం. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. నైదర్ షీలా నార్ రీనా అటెండెడ్ ద పార్టీ. నైదర్ షీలా ఆమె కానీ నార్ రీనా ఎవ్వరు ఇద్దరు కూడా అటెండెడ్ ద పార్టీ అంటే ఇక్కడ అటెండ్ అయ్యారు అని కాదు, అటెండ్ అవ్వలేదు. నైదర్ షీలా కాదు నార్ ఎవరు రీనా ఇద్దరు కానీ అటెండ్ అవ్వలేదు అని చెప్పడానికి నైదర్ షీలా నార్ రీనా అటెండెడ్ ద పార్టీ. ఓకే, సో అలాగే ఇంకా కొన్ని, నైదర్ మై పేరెంట్స్ నార్ మై ఫ్రెండ్స్ లైక్డ్ మై పెయింటింగ్స్. మా తల్లిదండ్రులు వాళ్ళకి నచ్చలేదు, నా స్నేహితులకు నచ్చలేదు. నైదర్ మై ఫ్రెండ్స్ నార్ మై పేరెంట్స్ లైక్ మై పెయింటింగ్స్. సో ఇలాగా మనం ఉపయోగించవచ్చు అనమాట. సో నైదర్ అంటే నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది, ఇద్దరికీ నచ్చలేదు ఇద్దరు రాలేదు అని చెప్పాలనుకుంటే ఇలా చెప్పచ్చు అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనం స్ట్రాంగిల్ అంటే ఏమనుకున్నాం, ఉక్కిరి బిక్కిరి చేసే ఊపిరి ఆడకుండా చేసే అటువంటి సామర్థ్యం వీళ్ళకి ఉంది అని చెప్పడానికి ఈ వర్డ్ని ఉపయోగిస్తాం. ఆస్ట్రేలియా ఎవెన్చువలీ రోమ్డ్ హోమ్ విత్ 8 balls and 7 wickets టు స్పేర్ టు విన్ ద థర్డ్ T20 అండ్ క్లించ్ ద సిరీస్. సో ఇక్కడ చూసుకుంటే మనం ఆస్ట్రేలియా ఈవెన్చువల్లీ అంటే చివరికి అని, రోమ్డ్ హోమ్ అంటే ఇక్కడ రోమ్డ్ హోమ్ అంటే ఏంటంటే టు విన్ ఈజీలీ, వాళ్ళు ఈజీగా అలవోకగా గెలిచారు అని చెప్పడానికి ఈ ఎక్స్ప్రెషన్ని వాడుతూ ఉంటారు. రోమ్డ్ హోమ్ అంటే దీని ప్రొనౌన్సియేషన్ తీసుకుంటే రోమ్డ్ అనాలి మనం, రోమ్డ్ హోమ్ అంటే ఈజీగా గెలిచారని చెప్పడానికి ఇలా ఉపయోగిస్తుంటారు అన్నమాట.
రామ్డ్ హోమ్ విత్ 8 బాల్స్ అండ్ 7 వికెట్స్ టు స్పేర్ టు విన్ ద సో ఇంకా 7 వికెట్లు మిగిలి ఉండగానే గెలిచారు అండ్ క్లించ్ ద సిరీస్. ఇక్కడ క్లించ్ అంటే ఏంటంటే చేజిక్కించుకున్నారు. క్లించ్ అంటే మీనింగ్ ఏంటంటే టు గెట్ సంథింగ్, టు గెట్ ఆర్ విన్ సంథింగ్ అని. సో క్లించ్ అంటే ఏంటంటే దక్కించుకున్నారు అని. క్లించ్ అంటే చాలా మీనింగ్స్ వస్తాయి. క్లించ్ అంటే ఇలా తలపడడం అనే మీనింగ్ కూడా వస్తుంది. బాక్సర్స్ తలపడుతూ ఉన్నా చూడండి పిక్చర్లో, దీన్ని కూడా క్లించింగ్ అనొచ్చు. అలాగే క్లించ్ అంటే ఏదైనా ఒక సెటిల్ చేయడం, అంటే ఒక విషయాన్ని కానీ ఒక డీల్ని కానీ సెటిల్ చేయడం అంటుంటారు కదా, అలాంటి సందర్భాల్లో ఒక కాంట్రాక్ట్ని కానీ మనం సెటిల్ చేసాం అంటున్నాం కదా, అలా చెప్పడానికి మనం క్లించ్ అన్న వర్డ్ని ఉపయోగించాలంటే కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత ఫైనల్గా మనం ఒక టు కన్ఫర్మ్ ఆర్ టు సెటిల్ అ డీల్ ఆర్ బార్గెనింగ్ ఆర్ ఆర్గ్యుమెంట్. సో ఒక డీల్ని కానీ ఆర్గ్యుమెంట్ని కానీ సెటిల్ చేయడం అన్నమాట. బార్గెన్ అంటే ఏదైనా ఒక వస్తువుని కొనేటప్పుడు కానీ మాట్లాడి సెటిల్ చేయడం అంటారు. అటువంటి సందర్భాల్లో క్లించ్ అన్న వర్డ్ని ఉపయోగిస్తాం అన్నమాట. సో ఎగ్జాంపుల్కి తీసుకుంటే వి ఫైనలీ క్లించ్డ్ కాంట్రాక్ట్ బై ఆఫరింగ్ దెమ్ అ లోవర్ ప్రైస్. చివరికి మేము వి క్లించ్డ్ ద కాంట్రాక్ట్. సో కాంట్రాక్ట్ని మేము దక్కించుకున్నాము, పట్టుకున్నాము బై ఆఫరింగ్ దెమ్ వాళ్ళకి తక్కువ ధర చెల్లించి మేము మా చేజెక్కించుకున్నాము అనే అర్థంతో మనకు అంటే సెటిల్ చేసుకున్నాము అనే అర్థంతో యూజ్ చేస్తున్నాం అనమాట క్లించ్ అన్న వర్డ్ని. సో అదన్నమాట క్లించ్ అంటే. సో నెక్స్ట్ చూద్దాం ఇక్కడ క్లించ్ ద సిరీస్. ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ చూసుకుంటే ఆన్ ఏ హ్యాపీ నోట్ అన్నాం. ఫస్ట్ మనం ఏమన్నాం ప్రామిసింగ్, ఆన్ ఏ ప్రామిసింగ్ నోట్ అన్నాం. ఇక్కడ ఆన్ ఏ హ్యాపీ నోట్ మనం చెప్పుకున్నాం కదా, ఫినిష్ లేకపోతే బిగిన్ స్టార్ట్ ఇటువంటి వర్డ్స్తో మనం హ్యాపీ నోట్ కానీ అలాగే ప్రామిసింగ్ నోట్ అన్న ఫ్రేజ్ని కానీ అంటే గొప్ప ప్రారంభాన్ని ఇచ్చారు అని చెప్పేటప్పుడు మంచి ప్రారంభం ఇచ్చారన్నప్పుడు ఆన్ ఏ ప్రామిసింగ్ నోట్ అనొచ్చు. సుఖాంతమైన ఎండింగ్ అని చెప్పడానికి ఆన్ ఏ హ్యాపీ నోట్ అన్న ఫ్రేజ్ని ఉపయోగించవచ్చు అన్నమాట. సో వాళ్ళు టూర్ని సుఖాంతం చేశారు. సో ఇలా అన్నమాట దే ఎండెడ్ దే టూర్ ఆన్ ఏ హ్యాపీ నోట్. ఫర్ ఇండియా డిఫీటింగ్ ఆస్ట్రేలియా ఇన్ ఏ బైలేటరల్ T20 సిరీస్ రిమైండ్ అన్ అన్ఫుల్ఫిల్డ్ డ్రీమ్ విత్ ఆస్ట్రేలియా స్టాంపింగ్ ఇస్ అథారిటీ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ద గేమ్. ఇక్కడ ఇండియాకి డిఫీటింగ్ ఆస్ట్రేలియా అంటే డిఫీటింగ్ అంటే ఓడించడం, ఆస్ట్రేలియాని ఓడించడం ఇన్ ఏ బైలేటరల్ అంటే ఏంటంటే బై అంటే రెండు, బైలేటరల్ అంటే రెండు టీమ్స్ ఉండే అంటే ద్విపక్ష అంటాం, ద్వైపాక్షిక అంటే రెండు పక్షాలున్న కప్ అన్నమాట. సో అటువంటి టీంలో ఓడించడం అనేది ఇట్ రిమైన్డ్ అంటే మిగిలిపోయింది అన్ అన్ఫుల్ఫిల్డ్ డ్రీమ్. అన్ఫుల్ఫిల్డ్ డ్రీమ్ అంటే ఫలించని కళ, నెరవేరని కళగా ఉండిపోయింది. సో ఫుల్ఫిల్డ్ డ్రీమ్ అంటే నెరవేరిన కళ, అన్ఫుల్ఫిల్డ్ అంటే నెరవేరని కళగా ఉండిపోయింది విత్ ఆస్ట్రేలియా. ఎందుకంటే ఆస్ట్రేలియా స్టాంపింగ్ ఇస్ అథారిటీ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ద గేమ్. ఆస్ట్రేలియా అన్ని రంగాలను బౌలింగ్లో కావచ్చు, ఫీల్డింగ్లో కావచ్చు, అలాగే బ్యాటింగ్లో కావచ్చు తన ఇట్స్ స్టాంపింగ్ ఇస్ అథారిటీ ముద్ర వేస్తూ ఉందన్నమాట తన ఏమంటామంటే ఆధిక్యంతో. సో కాబట్టి వాళ్ళు అలా నెరవేరిన కళగా ఉండిపోయింది అని చెప్పొచ్చు అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.